నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు పరమ పూజ్య జగద్గురువు, సంఖ్యా వాస్తు జ్యోతిర్విజ్ఞాని, శ్రీ సిద్ధి వినాయక సర్వేశ్వర స్వామి పీఠాధిపతి మహర్షి జయశ్రీనివాసన్ గురుజీ. శ్రీకారం. మరి ఈ ప్రత్యేక కార్యక్రమంలో గురువు గారు మనకున్న ప్రతి సందేహాన్ని ఎంత చక్కగా నివృత్తి చేస్తూ ఉన్నారు కదా, ఒక చక్కటి ప్రశ్నని అడిగి గురువుగారు మాటలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురువు గారు, అమావాస్య, ఇప్పుడు వచ్చే అమావాస్య చాలా విశిష్టము అంటారు. అసలు ఈ అమావాస్య విశిష్టత ఏంటి? అందులో ఆషాఢ అమావాస్య కదా, మరి ఏంటి స్పెషల్? ఆ రోజు ఏం చేయడం వల్ల అందరికీ బాగుంటుంది అంటారు? నార్మల్గా ఈరోజు వచ్చే, ఈ నెల వచ్చే, జూలై నెల వచ్చే 17వ తేదీ వచ్చే అమావాస్య వచ్చి చాలా విశేషమయ్యింది. ఇది ఆపోజిట్ నంబర్లో విశేషమయ్యింది. ఇప్పుడు ప్లస్ ప్లస్ ప్లస్సే, మైనస్ ప్లస్ ప్లస్సే. మైనస్ ప్లస్ ప్లస్ అయితే ఒక మారిగా ప్లస్, ప్లస్ 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 అయితే డబుల్ ప్లస్. ఇప్పుడు చాలామంది ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నారు. ఎలా అంటే, వాళ్ళకి వాళ్ళకే తెలియదు శత్రువులు ఎవరని, జతలనే ఉంటున్నారు. చాలా కష్టం, అది చాలా కష్టం. వాళ్ళ శత్రు తెలిసిపోయింది, వీళ్ళ శత్రు తెలిసిపోయింది, వీళ్ళతో ఎలా ఉండాలో అలాగ మనం ఉండొచ్చు అని తెలుస్తుంది. బట్ మనలోనే ఉంటారు, వాళ్ళు దూరం కావాలి, మనకు తెలియదు, వాళ్ళనే పెట్టుకున్నాము, వాళ్ళనే నమ్మి నమ్మి మా అన్ని సీక్రెట్లు చెప్తున్నాము, దానివల్ల ఏమీ జరగట్లే, స్టాండ్ స్టిల్గా ఉంది. అది వ్యాపారం కావచ్చు, వాళ్ళ వర్క్ కావచ్చు, వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ కావచ్చు, సో ఫ్యామిలీలో ఉండే సిచ్యువేషన్లు కావచ్చు, ఒక మరి స్టాండ్ స్టిల్గా ఉంది అనే వాళ్ళకి ఈ అమావాస్య రోజు ఈ రెమెడీ చేసుకోవడం చాలా మంచిది. 17వ తేదీ వస్తుంది, 17th వస్తూ ఉంది. దీన్ని సోమవతి అమావాస్యను ఏదో ఒక పేరు పెట్టున్నారు. ఇప్పుడు సోమావతి అమావాస్య అంటే సోమవారం రోజు, సోమవారం వేరే వచ్చింది. సో సోమవారం అంటే చంద్రుడు, సోముడు సోమ అంటే చంద్రుడు. అవునవును. అమావాస్య అంటే సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావాస్య. చంద్రుడు అనేవాడు మన ఈ ప్రపంచానికి అమ్మ మాదిరిగా మాతృకారకుడు, సూర్యుడు అనే గ్రహం వచ్చి పితృకారకుడు తండ్రి మాదిరిగా. అమావాస్య అంటే సూర్యుడు చంద్రుడు కలిసి ఉన్నారు అంటే, తల్లిదండ్రులు కలిసి ఉన్నారంటే, అది పండింటి కాపురం కదా. ఎంతోమంది అమావాస్య అంటే ఒక భయపెడతారు. అమావాస్య అంటే మనం పనికి అన్ని దానికి ఈరోజు సెలవు పెట్టేసి నెమ్మదిగా ఇంట్లో తినుకొని ఉంటామా అనే మాదిరిగా భయం వచ్చేసింది అందరికీ. అదేమంటే అండి, పితృకారకుడు మాతృకారకుడు సూర్యుడు చంద్రుడు కలిసిన ఈ రోజుని ఎంతెంతో భయపెట్టడం ఆవశ్యకతే లేదు. అయితే అది ఒక భయంగా వచ్చేసింది. సో అది భయం కాదు, సూర్యుడు చంద్రుడు కలిసి ఉండేది, అమ్మా నాన్న కలిసి ఉండే పండంటి కాపురం మాదిరి. మార్వాడీస్ అయితే చాలా మంది షాపులు క్లోజ్ చేసేస్తారు, పూజలు చేస్తారు కదా, పూజలు ఎనర్జీ కదా. అలా 30 డేస్ బిజినెస్, 29 డేస్ బిజినెస్ చేసి ఒకరోజు పూజకు పెడతారు, వాళ్ళు బిజినెస్ చేసినట్లు మనం ఎవరు చేసేదానికి అవుతలేదు కదా. ఇది కదా తెలుసుకోవాల్సింది, ఒకరోజు సెలవు పెట్టేశారు కదా షేటు అనుకునేది కాదు. జిస్కో పేటే ఓ షేటే, షేట్ ఒక రోజు సెలవు పెడితే 29 రోజులు ఎలా బిజినెస్ చేస్తాడో, ఎప్పుడు గిరాకులు ఉంటారు. ఏ ఎవరిద్ర బిజినెస్ ఇలా చేయను, షేట్ అంగడిప్ప, అది మార్వాడి అంగడి, కహానా పౌంచే బయలుగడి వహా పౌంచే మార్వాడి, ఏ బండిలు పోయకుండా చోట్ల మార్వాడి పోతాడని, రైలు బండి ఎద్దు బండి ఏ బండి పోకుండా చోట్ల మార్వాడి పోతాడని గొప్పగా చెప్పుకునేది కాదు. ఆయన నుంచి ఏం నేర్చుకున్నాం మనము, ఆ ఒక కమ్యూనిటీ నుంచి ఏం నేర్చుకున్నామంటే ఏం లేదు. అమావాస్య రోజు సెలవు పెట్టేదానికి దానికే కారణం మంచి పూజలు, లక్ష్మీ పూజలు ఇవన్నీ చేస్తారు. దీనికోసమే నేను చెప్తున్నాను. దీంట్లో వేరే ఈ సోమావతి అమావాస్య అనేది 17వ తేదీకి వస్తుంది. 17 అంటే 1, 7, 8 అంటే శనిగ్రహం, శనిగ్రహమే కర్మకారకుడు. మీరు చేసే కర్మం అంటే అందరూ ఏమంటే ఏదో ఒక బూత్ మాటలు అనుకునేస్తున్నారు. కర్మం అంటే మేము చేసే పని అండి, మేము చేసే వృత్తి, మీరు చేసే యాంకరింగ్, నేను చేసే జ్యోతిష్యము, నేను చేసే వాస్తు, అవన్నీ కర్మమే. అందరూ కర్మం అంటే అయ్యో నా కర్మ అంటారు, కాదు నా కర్మ అని మీరు దాన్ని చాలా చిన్నగా అంజనం వేయకండి. కర్మం అంటే వర్క్, వర్క్, వర్క్ ఈజ్ వర్షిప్. దాంట్లో ఏమొచ్చింది కర్మ, వర్క్ ఈజ్ వర్షిప్. సో శని 17వ తేదీ రిప్రజెంట్ చేసేవాడు. 8 అయిందా, తర్వాత జూలై నెల 7 అంటే కేతు, కేతు గ్రహం అంటే జ్ఞానివాడు.
జ్ఞానకారకుడు, 8 శని కర్మకారకుడు, 7 జ్ఞానకారకుడు, తర్వాత ఇయర్ నంబరు 7. సో 8 + 7 = 15, 15 + 7 = 22. 22 అంటే 2 + 2 = 4. 4 అంటే రాహు. రాహు అంటే మనకి హెడ్, తల, పాము పెడగంటాం. రాహు అంటే ఇంతవరకు మీకు నవగ్రహాలు మీరు చుట్టేటప్పుడు చూడొచ్చు. కేతు అంటే ఉత్తి, తోక, టైల్. హెడ్ అండ్ టైల్ చేరితే ఏమవుతుంది చెప్పండి? ప్రాణం వచ్చినట్లే కదా, రుండము ముండము అంటారు కదా దీన్ని. సో హెడ్ అండ్ టైల్ ఇది చేరితే, సో అలాంటి మంచి పవర్ఫుల్ అయిన నంబర్ కాంబినేషన్. ఈ కాంబినేషన్లో మీరు చేయాల్సిన పని ఏమి, ఎంతోమంది శత్రువులు ఉంటారు మీకు, దుష్టుల్ని చూస్తే దూరం ఉండాలి అంటారు అందరూ. దుష్టులు ఎవరని తెలియదంటే నువ్వు ఎలా దూరం ఉంటావయ్యా? కాదు, కుదరదు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఈరోజు నార్మల్గా శివుడిని రిప్రజెంట్ చేసే ఒక ఆకు ఏదంటే బిల్వపత్రం. ఆ బిల్వపత్రం ఒక 2-3 తీసి పెట్టుకోండి, 2-3 తీసి పెట్టుకోండి. దాన్ని నీడిలో బాగా పెడితే అది ఎండిపోతుంది. తర్వాత మనము రుద్రుని పిలుస్తున్నాము, ఈశ్వర నాకు ఎంతోమంది శత్రువులు ఉన్నారు, వాళ్ళంతా నన్ను వదిలిపెట్టి పోవాలి. వాళ్ళు వదిలిపెట్టి పోయినారంటే నాకు వచ్చే డబ్బు, నాకు వచ్చే ప్రమోషను, నాకు వచ్చే ప్రాబ్లంలు, నాకు ఎవరెవరు ఇబ్బంది ఇస్తుంటారో వాళ్ళు దూరం అయితే నా దావ సరాగంగా ఉంటుంది కదా, నా ప్రయాణం బాగుంటుంది కదా అని మీరు మొక్కుబడి చేసి రుద్రుని పిలిస్తే వాడు వస్తాడా అంటే రాడు. ఎందుకంటే గణానికి అధిపతి మహాగణపతి ఫస్ట్ మీకు రావాలి. దానికి వచ్చేదానికి మీరు ఎవరిని ప్రార్థన చేయాలి, మనం అప్పటి నుంచి మాట్లాడుకున్నట్లు మహాగణపతిని మీరు పిలవాలి. మహాగణపతిని పిలవాలంటే దాన్ని రిప్రజెంట్ చేసేది ఏమంటే జిల్లేడి ఆకు. ఓకే, తెల్ల జిల్లేడి ఆకు వచ్చి మీకు మహాగణపతి. సో ఒక 3 ఆకులు తీసుకోండి. తీసుకొని ఒక నూగుల నూనె నెగటివ్ అన్ని దానికి పోతుంది, శనిగ్రహానికి చాలా మంచిది. నూగుల నూనెతో ఒక మట్టి దీపం ముట్టించండి. ముట్టించి ఆ అమావాస్య రోజు, అమావాస్య రోజు అని చెప్పినప్పుడు మేము కంటిన్యూస్గా మా వీడియోలో అన్నీ చెప్పుకొని వచ్చున్నాము. ద గుడ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ ఈజ్ మార్నింగ్ 5, 6, 7, 11, 12, 13 అవర్స్, 17, 18, 19 అవర్స్. ఈ టైంలో ఆ దీపం ముట్టించేసి దాంట్లో కూడాను మీకు లక్ష్మి డబ్బు కూడా రావాలి కదా. దానివల్ల కమల పువ్వు స్టెమ్ ఉంటుంది అని చెప్పినాను, కమల పువ్వులో స్టెమ్ ఉంటుంది కదా, ఆ స్టెమ్లో ఒక దూది మరి చేస్తారు, దాంట్లో వత్తులు దొరుకుతాయి అని చెప్పున్నాం. సో కమల స్టెమ్తో చేసిండే వత్తి, ఆ వత్తిని ఆ నూగల నూనెలో పెట్టి దీపం ముట్టించేసి శివుడు తరపున ఉండే ఆ బిల్వమాకు, తర్వాత మన జిల్లేడాకు, దీన్ని కాల్చి దీన్ని బూడిద చేసి పౌడర్ చేసి ఆ నూగల నూనె దాని లోపల పేస్ట్ మాదిరిగా చేసి దీన్ని ఒక మీకు ఒక 21 డేస్ 24 డేస్, వాళ్ళ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కు ఒక లక్కి నెంబర్ అందరికీ తెలుసుంది. ఇప్పుడు మీరు ఏ డేట్లో పుట్టినారు? నేను 1వ నెంబర్లో పుట్టినాను గురుగారు, నాకు 5వ నెంబర్ లక్కీ. ఇప్పుడు అందరికీ వచ్చేసింది, అర్థమైపోయింది, నేను అంతా చెప్పేసాం కదా. మీరు 1వ నెంబరా, మీకు 5వ నెంబర్ లక్కీ. మీరు 2వ నెంబరా, మీకు 6వ నెంబర్ లక్కీ. మీరు 3వ నెంబరా, మీకు 9వ నెంబర్ లక్కీ. మీరు 4వ నెంబరా, మీకు 1వ నెంబర్ లక్కీ. మీరు 5వ నెంబరా, 6వ నెంబర్ లక్కీ. 6వ నెంబర్కి 6వ నెంబరే లక్కీ. 7వ నెంబర్కి 6వ నెంబర్ లక్కీ. 8వ నెంబర్కి 6వ నెంబర్ లక్కీ. 9వ నెంబర్కి 6వ నెంబర్. 9 నెంబర్కి ఇప్పుడే చెప్పేశాం కదా. ఆ నంబర్ ప్రకారంగా ఆ రోజులు అన్ని రోజులకి దీన్ని మీరు మగవాళ్ళు అయితే రైట్ సైడు, లెఫ్ట్ సైడు దీన్ని మీరు పౌడర్ చేసి పెట్టుకోవాలి. బట్ ఇది కాల్చేటప్పుడు చెప్పాల్సిన మంత్రాలు వచ్చి 3 మంత్రాలు. దీంట్లో మహాగణపతి మంత్రం ఎప్పుడు చెప్పుకోవాల్సిందే, గణపతి వస్తేనే మిగతా వచ్చేది. దానివల్ల ఓం శ్రీం రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ ఒక మంత్రము. డబ్బు ఎక్కువ కావాలి కదా, దానివల్ల మనీ ఫ్లో కోసము ఓం శ్రీం గం క్లీం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం గం క్లీం శ్రీ లక్ష్మీ గణపతయే నమః, లక్ష్మీ గణపతి మంత్రము. శత్రువులు దూరం పోవాలి కదా, శరభేశ్వర స్వామి రుద్రాన్ని పిలవాలంటే వాళ్ళు అంత ఈజీనా? దానివల్ల వాళ్ళ మంత్రం వచ్చి ఓం కేం కాం ఫట్ ప్రాణగ్రహాసి ప్రాణగ్రహాసి హుం పట్ సర్వశత్రు సంహారణాయ శరభశాళువాయ పక్షిరాజాయ హుం పట్ స్వాహ. మంత్రంలో చూసినారా,
సర్వశత్రు సంహారణాయ. మాకు శత్రువులు ఎవరుంటే సర్వశత్రువులు సంహారం అయిపోవాలి, సంహారం అయిపోయి వాళ్ళు దూరం పోవాలి అని ఈ మూడు మంత్రాలని ఆ కాల్చేటప్పుడు ఎంతవరకు అవుతుందో 1, 2, 3 చెప్పుకుంటే అవన్నీ రిజిస్టర్ అవుతుంది ఆ పౌడర్లో కాల్చేటప్పుడు. అది పేస్ట్ అయి మీరు పెట్టుకున్నారంటే మీరు ఎవరో నీ వెతికి వెతికి నువ్వు నా శత్రువు నువ్వు దూరం పో అని చెప్పేదానికి అవుతుందా? అవసరం అవదు, అవదు. ఇది మీ పని సైలెంట్గా ఉంటుంది, మీ వర్క్ మాత్రం వైలెంట్గా ఉంటుంది. ఏదో అప్పుడే మీకే తెలుస్తుంది, ఓ వాళ్ళు వదిలి వెళ్ళిపోతారు కదా, నాకు ఎవరుని తెలియదు గురువుగారు గురువుగారు అంటుంటారు. ఇది చేసిన వెంటనే ఒక 1 మంత్ 2 మంత్ చూడండి, వాళ్ళు పని వదిలిపోతారు, వాళ్ళు మీతో మాట్లాడరు, టచ్కి రారు. సో అవుట్ ఆఫ్ ద మైండ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద మైండ్ కదా. అప్పుడే మీకు తెలుస్తుంది, అనుకున్నాను డౌట్ పడుతున్నాను వీళ్ళే ఏదో మా మ్యాటర్ అంతా లీక్ చేసేవాళ్ళు, వీళ్ళ నుంచినే నా బిజినెస్ కానీ మా ఫ్యామిలీలో కానీ గొడవలు అవి ఇవి అనుకున్నాను, ఇప్పుడు వీళ్ళుగా పోయినారంటే నా డౌట్ కరెక్ట్ అయ్యింది, దానికే వాళ్ళు వెళ్ళిపోయినారు. ఎంత ఈజీ అండి, కొట్టలేదు, తిట్టలేదు, పట్టలేదు, వాడు పాటకు వాడు వెళ్ళినాడు, నా పాటకు నేను ఉన్నాను, ఎంత మంచిది అవుతుంది, గొడవలు లేవు, ఏం లేవు, హ్యాపీ. సోమావతి అమావాస్య 17వ తారీఖు జూలై 2023 ఈ పని చేశారంటే ఇంత గొప్ప విషయాలు మీకు శత్రువులు ఎవరనేది తక్కువమంది తెలిసిపో, వాళ్ళే దూరం అయిపోతారు. అద్భుతమైన రెమెడీ గురువుగారు, నిజంగా అంటే ఎన్నో రోజుల నుంచి చాలా మందికి తెలియకుండా పక్కనే ఉన్న శత్రువులు అంటాం కదా, మన పక్కనే ఉంటారు ఎక్కడో ఉండు, బట్ వాళ్ళు ఎవరనేది తెలియదు, అది తెలుసుకోవాలంటే అద్భుతమైన రెమెడీ చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే గురు. నమస్కారం. సో చూసారు కదండి, సోమావతి అమావాస్య, మరి మన వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా మనకున్న శత్రువులు ఎవరో తెలిసి వాళ్ళని పక్కకి వెళ్ళేలాగా చేయాలన్నా, సో మనకి మంచి జరగాలన్నా, లక్ష్మి మనకి ఉండాలన్నా, మరి ఆ రోజుని మనం ఎలా ఉపయోగించుకోవాలనేది శ్రీకారం ప్రత్యేక కార్యక్రమం ద్వారా గురుగారు ఎంతో చక్కగా వివరించారు కదా. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి, జీవితాన్ని అభివృద్ధి పరచుకోండి. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.